హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఫిలిం నగర్. తన ఫస్ట్ సినిమాతోనే మనందరి మనసుని దోచుకొని అండ్ తన హార్డ్ వర్క్తో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తూ ఇప్పుడు తన కస్టడీలోకి మనందరినీ తీసుకెళ్తుంది షీస్ నన్ అదర్ దాన్ కృతి శెట్టి. సో ఈరోజు తనతో మాట్లాడి కస్టడీ గురించి అండ్ తన గురించి మరెన్నో విశేషాన్ని తెలుసుకుందాం. హాయ్ కృతి. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇదంతా బాగుంది కదా? అవును, అంటే మీలానే బావుంది అని చెప్పి. ఓ అవునా, ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే మేము చెప్తాం. థ్యాంక్ యూ. యా, సో బేబమ్మ, రేవతి, ఈ రెండిట్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏది అని చెప్తే ఏదని చెప్తారు? అంటే ఫేవరెట్ అనేది నేను ఫిక్స్ చేసుకోలేనండి, బట్ ఎందుకంటే బోత్ ఆర్ స్పెషల్ టు మీ అండ్ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్ వే, అందువల్ల నేను ఏం పిక్ చేయలేను. ఒకటి చెప్పలేరు. అవును. ఓకే, సో మీరు బంగారరాజు సినిమాలో నాగార్జున గారితో అండ్ చైతన్య గారితో వర్క్ చేశారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరి దగ్గర కంఫర్ట్ జోన్ ఉంది అంటే ఎవరితో అని చెప్తారు? అంటే వాళ్ళిద్దరితో వర్క్ చేయడమే ఐ ఫీల్ రియలీ బ్లెస్ టు హ్యావ్ వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ చైత్ గారితో మళ్ళీ వర్క్ చేశాను కాబట్టి కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంది. ప్లస్ నాగ్ సార్ అంటే చాలా సీనియర్ యాక్టర్ కదా నాకు, సో ఖచ్చితంగా ఆ నర్వస్నెస్ అనేది ఉంటుంది. ఈవెన్ దో హీ ట్రైస్ టు మేక్ యూ వెరీ వెరీ కంఫర్టబుల్, యూ ఫీల్ ఇంటిమిడేటెడ్ బై హిస్ ప్రెజెన్స్, బై హిస్ ఆరా, బై హిస్ చార్మ్. అండ్ వాళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? కామన్ పాయింట్స్ అంటే ఈ సినిమాలో అయితే నాకు చయ గారు చాలా సార్లు వింటేజ్ లుక్ ట్రై చేస్తున్నప్పుడు నాగ్ సార్ లానే అనిపించారు. నేను ఇది వెళ్ళి చయ గారికి చెప్తే ఆయన మా నాన్నే కదా, ఐ ఆబ్వియస్లీ బీ లైక్ హిమ్ అంటారు. వేరే ఎవరైనా అంటే ఇది అనరు, బట్ యా, హీ లుక్డ్ సో మచ్ లైక్ నాగ్ సార్ ఇన్ దిస్ ఫిల్మ్ కొన్ని స్పేస్ కొన్ని ప్లేసెస్లో. ఓకే, అది కాకుండా ఇంకా కామన్ పాయింట్స్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అలా ఏదైనా కామన్గా ఉందా? బోత్ ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ అని నేను చెప్తాను. దే రియలీ ప్రయారిటైజ్ హ్యాపీనెస్, ఖచ్చితంగా అది కనిపిస్తుంది. బట్ లైఫ్ స్టైల్లో ఎలా ఉంటారనేది నాకు పెద్దగా తెలీదు. టు ఫైండ్ సిమిలర్ థింగ్స్ బిట్వీన్ దెమ్. సో మీరు జనరల్లీ మీరు ఎంతసేపు ఫోన్ వాడతారు? మాట్లాడతాను. ఫోన్ వాడతారు? వాడతానా? మేబీ ఆన్ సెట్స్ ఖాళీగా ఉన్నప్పుడు జనరల్లీ కొంచెం ఎక్కువ స్క్రీన్ టైం. ఎంత ఉండొచ్చు? లైక్ 1.5 hours, 2 hours a day ఖచ్చితంగా. దట్స్ ఇట్? దట్స్ ఇట్? అవును. మై స్క్రీన్ టైమ్ ఇస్ 6 hours. అది నేను చెక్ చేయాలి యాక్చువల్లీ, నాది కూడా ఎంత ఉంది. ఓకే, బట్ 2 hours అయితే యా డెఫినెట్గా. చైతన్య గారిది ఎంత ఉండొచ్చు? 2 minutes. యా, ఐ థింక్ ఇట్ విల్ బీ అంటే మ్యాక్సిమమ్ ఇన్ ఎ డే ఇట్ మస్ట్ బి లైక్ 40 minutes ఆర్ సంథింగ్. దానికి అంత కూడా ఉండదు, నేను చూసిన దాన్ని బట్టి మస్ట్ బి లైక్ 20 minutes మ్యాక్స్. మై గాడ్. అవును, చాలా కష్టం కదా. తెలీదు, హీ లైక్స్ బీయింగ్ ఆఫ్ అ ఫోన్ అండ్ సోషల్ మీడియా. సో యా, సో మీరు ఫస్ట్ ఫిలిం రితిక్ రోషన్ గారితో చేశారు కదా, మరి బాలీవుడ్ని వదిలేసి ఐ మీన్ ఇలా టాలీవుడ్ సైడ్ ఎందుకని చెప్పి వచ్చారు? అంటే నేను ఎప్పుడూ యాక్ట్ చేయాలనుకోలేదండి, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కోసం చేశాను. అంటే నేను యాక్ట్స్ చేశాను కాబట్టి నాకు సినిమా అనేది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఆ ఇంట్రెస్ట్తో చేశాను. నాట్ లైక్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫిల్మ్స్ అని చేయలేదు. సో ఎప్పుడైతే ఉప్పునకి ఆఫర్ వచ్చింది, వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్, అదర్వైజ్ ఐ నెవర్ హ్యాడ్ ప్లాన్స్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. అంటే ఉప్పున చేసి కూడా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుందని అని నేను కంటిన్యూ చేస్తాను అనుకోలేదు. బట్ ఇట్స్ ది రెస్పాన్స్ దట్ పీపుల్ గేవ్ మీ, యా, దాట్ మేడ్ మీ వాంట్ స్టే. సో అంటే నేను ఇక్కడ ఉన్నానంటే అది ఆడియన్స్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ వల్లే. ఫస్ట్ ఫిలింకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకైతే. సో ఇప్పుడు చూసుకుంటే టు బి ఆనెస్ట్ లైక్ ఉప్పెన అంటే బేసిక్గా ఏంటంటే ఐ ఫీల్ లైక్ మనం ఉన్న వరల్డ్లో దేర్ సో మచ్ నెగిటివిటీ అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ పాజిటివిటీ. బట్ మీ ఆడియన్స్ మీ ఫస్ట్ సినిమాలోనే దే హ్యావ్ నో ప్రీ డిసైడెడ్ వ్యూ అబౌట్ యూ, దాంట్లోనే మీకు లైక్ చేసి ఇంత పాజిటివిటీ మీ వైపు పంపిస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ థింగ్. సో ఐ వాంటెడ్ టు రిటర్న్ ఇట్ బై ఎంటర్టైనింగ్ దెమ్ అండ్ డూ గుడ్ వర్క్ అండ్ బీ వర్త్ ది లవ్ దే గేవ్ మీ. యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఐ డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్ ఎనఫ్, బట్ ఐ వాంట్ డూ మోర్ అండ్ మోర్ అండ్ బెటర్. యా, సో నేను ఒకటి అడగాలి అనుకున్నాను అనమాట, వాట్ ఐ జనరలీ హర్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్,
దట్ ఈస్ ద ఫస్ట్ జనరలీ చూసుకుంటే ఉప్పెన, దాని తర్వాత బంగారరాజు. ఈ టూవే ప్రాపర్ హిట్స్ ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఈ కస్టడీ అనేది ఒకవేళ అటు ఇటు ఏమైనా అయితే వేర్ విల్ కృతి శెట్టి గో అని చెప్పి జనరలీ చూస్తున్నాం మీమ్స్లో. దానికి మీరు ఏమైనా రియాక్షన్ ఇస్తారు అంటే, టిల్ ద టైమ్ ఐ హ్యావ్ ఛాన్సెస్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ టు మేక్ బెటర్ చాయిసెస్, ఐల్ కీప్ వర్కింగ్ హార్డ్ అండి. ఎందుకంటే నేను ప్రతి రోల్లో పెట్టిన హార్డ్ వర్క్ అయితే సేమే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ it's all about it's it all depends on how the industry places me, but I'm lucky enough to have played all these amazing roles, and I'm lucky enough to have chances in the future also ante the lineup that I have. So I'm going to put my best into them and see what happens. That's very nice. Yeah. So ee film lo mee characterization ela undabothundi? Revathi అంటే మాకు బేబమ్మ అంటే ఇప్పటికీ గుర్తొస్తుంది, కృతి శెట్టి కంటే బేబమ్మ అంటేనే మాకు ఇంకా ఓయా అని చెప్పి ఇలా గుర్తొస్తారు. సో ది నెక్స్ట్ మళ్ళీ అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇది నేను చేసిన రోల్స్ కంటే చాలా రియలిస్టిక్గా ఉండిపోతుందండి, బికాస్ స్టోరీ కూడా అంత ఇంటెన్స్గా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మీ స్క్రీన్ ప్లే చూస్తే కూడా అవును, వెరీ వెరీ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే యాక్చువల్గా. సో బేబమ్మలా అయితే ఉండదు, బట్ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ద ఆడియన్స్ వెరీ వెల్, బికాస్ ఇది ఒక క్యారెక్టర్లా ఉండకుండా చాలా రియలిస్టిక్గానే తీశారు వెంకట ప్రభు సార్, అండ్ చాలా రియలిస్టిక్గానే తీయాలనుకున్నారు. సో ఆ టచ్ అయితే ఉంటుంది, ప్లస్ ఎప్పుడు 90s ఉన్న మ్యాజికే వేరు కదా అండి. సో బికాస్ ఇట్స్ ఎ 90s రోల్ కూడా, ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్, ఆ వింటేజ్ ఫీల్. సో వెరీ ఎక్సైటెడ్ టు సీ ద రెస్పాన్స్ యాక్చువల్లీ. యా, మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం చూడడానికి. అండ్ ట్రైలర్లో చూసాను మీరు అండర్ గ్రౌండ్ వాటర్ టన్నెల్ నుంచి ఎస్కేప్ అవుతారు కదా, సో ఐ రియలీ లవ్ దట్ షాట్. ఆ షాట్ చేయడానికి మీకు ఎంత డిఫికల్ట్గా అనిపించింది? సో అది యాక్చువల్లీ వాళ్ళు ఫుల్ పెట్టలేదు, బట్ అది ఫస్ట్ షాట్ చేయంగానే అందరూ క్లాప్ చేశారు. సో దాంట్లో యాక్చువల్లీ I got hurt a little bit. But response well, I felt good and I forgot about it. Malli intukochi chuste my whole back was gone. Oh because God. It was a little complicated shot. But adi cinema lo unda ledha ani naku full ga idea ledu. But adi chesinappudu set lo unna andaru, even though they know how technically things are working, వాళ్ళకి నచ్చిందంటే ఐఎమ్ రియలీ హోపింగ్ ద ఆడియన్స్ విల్ గివ్ మీ ద సేమ్ రెస్పాన్స్. ఆఫ్ కోర్స్ బాగుంటే ఎప్పుడైనా మంచి రెస్పాన్స్ వస్తుంది కదా. థ్యాంక్ యూ. యా, సో అండ్ ఈ సెట్స్లో మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ అంటే ఏమని చెప్తారు? అంటే ద ప్రాంక్స్ దట్ వీ ఆల్ ప్లేడ్ ఆన్ ఈచ్ అదర్ అండి. ఎందుకంటే వెంకట్ ప్రభు సార్ సెట్ ఎప్పుడూ చాలా ఫన్గా ఉంటుంది. ఐ థింక్ ద మోస్ట్ ఫన్ సెట్ ఐ ఎవర్ వర్క్డ్ ఆన్. అండ్ ఒక ప్రాంక్ చెప్పండి మాకు. ఇందాక నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, సో దే చే గారు నాకు ఎప్పుడైనా ప్రాంక్ చేస్తే నేను ఒక లెవెల్ తర్వాత నమ్మడమే మానేశాను, బికాస్ ప్రాంక్ చేస్తున్నారని నాకు ఆల్రెడీ తెలుసు. బట్ ఆ రోజు చాలా సీరియస్గా అన్నారు, సో దట్ దేర్ ఇస్ దిస్ సాంగ్ దట్ వీ షార్ట్ నువ్వు లేనప్పుడు ఒక 5 days సాంగ్ షూట్ చేసాము, 3rd day అరవింద్ స్వామి గారు వచ్చారు. నాకెందుకు చెప్పలేదని అడిగితే వెంకట ప్రభు సార్ నిన్ను అంటే సర్ప్రైజ్ కోసం చెప్పొద్దన్నారు. సో ఐ వాజ్ లైక్ ఏదో మీరు మళ్ళీ ప్రాంక్ చేస్తున్నారు నాకు తెలుసు అని ఇదంతా చెప్పి, ఓ నీకు ప్రాంక్ అనిపిస్తుందా, నువ్వు నన్ను ట్రస్ట్ చేయట్లేదు కదా, వెళ్ళి అరవింద్ స్వామి గారిని అడుగు. సో నేను నాకు తెలుసు అరవింద్ స్వామి సార్ అయితే నాకు ఎప్పుడు అలా ప్రాంక్ చేయరని. సో నేను వెళ్ళి అరవింద్ స్వామి సార్కి అడిగితే అవును 3rd day వాళ్ళు చేస్తే 3rd day నేను జాయిన్ చేశాను, నీకు చెప్పలేదు అనుకుంటా కదా, ఎందుకంటే సర్ప్రైజ్ ఏదో చేయాలనుకున్నారు. సో నేను ఇదేంటి ఫస్ట్ టైం చేయగారు నాకు నిజం చెప్పారా అనిపించింది. సో వెళ్ళి నేను వెంకట ప్రభు సార్ని అడిగితే హీ వాజ్ లైక్ అవును ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలని మీకు చెప్పలేదు, సారీ సినిమాటిక్ లిబర్టీ స్టోరీ కోసం ఇది చేసుకున్నాము, సారీ చెప్పలేదు. నేను అవునా అని జస్ట్ అవునా అని చెప్పి సైడ్కి వచ్చి ఫోన్లో మాట్లాడుతున్నాను క్యాజువల్గా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే నిన్న మా మేనేజర్తో మాట్లాడి ఈ సినిమాకి మళ్ళీ డేట్స్ ఇవ్వద్దని చెప్తున్నాను అనుకున్నా. సో వెంకట ప్రభు సార్ వెంటనే వచ్చి వద్దు 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 అంటున్నారు. నేను ఫోన్లో నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశానని అంటే ప్లీజ్ మాకు డేట్స్ ఇవ్వండి, ఇది ఈ సాంగ్ చేయలేదు, ఇట్స్ జస్ట్ ప్రాంక్ అన్నారు. సో ఐ వాజ్ లైక్ అండ్ దీ నెవర్ ప్లాన్డ్ ఇట్, ప్లాన్ చేయకుండానే ఇంత పెద్ద ప్రాంక్ చేశారు నా మీద, బట్ ఇట్ వాస్ ఫన్. సో దే థాట్ ఐఎమ్ యాక్చువల్లీ
నాట్ గోన్ గివ్ దెమ్ డేట్స్ అందుకే రివీల్ చేసేసారు అప్పుడే, లేకపోతే దే వుడ్ ఎక్స్టెండెడ్ ఇట్ ఫర్ మోర్ టైం. బికాస్ యూఆర్ వెరీ ఇన్నోసెంట్ కదా, సో ఇలా ఈజీగా చేసేయచ్చు అన్నమాట. అవునా, అంతే అంటే? అంటే నేను కూడా చేశాను రిటర్న్లో. సో చేశారా మీరు? కొంచెం. వెంకట ప్రభు సార్ దీంట్లో కూడా చెప్పారు మా ప్రెస్ మీట్లో దట్ ఐమ్ ఎ రౌడీ అని. ఐ ఫీల్ లైక్ దాట్స్ బికాస్ ఆఫ్ ద కంఫర్ట్ దే గేవ్ మీ. దట్ నాకు ఎప్పుడూ అది గుర్తుంటుంది, బికాస్ ఈ సెట్లో ఐ ఫెల్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఇట్ ఈవెన్ దో బైలింగ్వల్ ప్రతి షార్ట్ 2 సార్లు చేసినా, ఇట్ నెవర్ సీమ్ లైక్ అ హ్యూజ్ ఛాలెంజ్ టు మీ. నెవర్ సీమ్ లైక్ ఓకే నేను తమిళ్ చేస్తున్నప్పుడు మళ్ళీ 1 more take తీసుకుంటే ఏమంటారు, విల్ దే బి ఓకే విత్ ఇట్, నాకు టైం ఇస్తారా కొంచెం కంఫర్టబుల్ అవ్వడానికి. బట్ ఫ్రమ్ డే 1 ద సపోర్ట్ దే గేవ్ మీ, ఐ నెవర్ హ్యాడ్ టు ఫేస్ అ సిచ్యువేషన్ లైక్ దాట్. సో దాట్స్ అమేజింగ్. యా, దాట్స్ సంథింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ అండ్ చెరిష్. ఓకే, అండ్ ఇందులో మీరు చూసుకుంటే లెజెండరీ యాక్టర్స్తో వర్క్ చేశారు, అరవింద్ స్వామి గారితో అండ్ శరత్ కుమార్ గారితో, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇది చాలా పెద్ద అవకాశం అండి, ఎందుకంటే ఇలాంటి మంచి అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, లెజెండ్స్ యాక్టర్గాతో వర్క్ చేసి దర్ సో మచ్ యూ గెట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, అండ్ దట్స్ డెఫినెట్లీ ట్రూ. అంటే బిఫోర్ అబ్జర్వింగ్ దెమ్ యాక్టింగ్, వాళ్ళు మీతో మాట్లాడే విధానంలోనే ద హౌ హంబుల్ దే ఆర్ దాంట్లోంచి లెర్న్ చేయొచ్చు. ద ఎక్స్పీరియన్సెస్ దే షేర్ అబౌట్ దే డేస్ విత్ యూ, దే యాక్టింగ్ ప్రాసెస్ అండ్ దే లైఫ్ విత్ యూ, దాంట్లోంచి చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమేం చేస్తారు, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా ఇట్స్ లైక్ అ హ్యూజ్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. సో ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ ద బాండ్ దట్ ఐ షేర్ విత్ అరవింద్ స్వామి సార్ అండ్ శరత్ కుమార్ సార్తో ఎక్కువ కాంబినేషన్స్ లేవండి, బట్ అంటే అరవింద్ స్వామి సార్ కూడా ఫస్ట్ డే నుంచి ఇద్దరు కూడా ద వే దే ట్రై టు మేక్ మీ కంఫర్టబుల్. అరవింద్ స్వామి సార్ అయితే హీ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో 4th or 5th day చేయ గారు అన్నారు అనుకుంటా, ఆర్ సమ్మన్ సార్, షీ టాక్ సో మచ్ కదా. అప్పుడు అరవింద్ స్వామి సార్ వాజ్ లైక్ నో నో, ఐ ఓన్లీ హ్యావ్ టు ఆస్క్ ఎవ్రీథింగ్, షీఈ్ జస్ట్ వెరీ క్వైట్ ఆల్ ద టైమ్. సో ఐ గాట్ టు నో దట్ హీ మేడ్ అన్ ఎఫర్ట్. అది దట్ వాస్ సో స్వీట్ ఆఫ్ హిమ్, హీ హ్యాడ్ నో రీజన్ టు డూ దాట్. అండ్ శరత్ కుమార్ సార్ కూడా ద ఫస్ట్ డే అక్కడ చాలా హీట్ ఉంది షూట్ చేస్తున్నప్పుడు. సో బయట నేను షార్ట్ తర్వాత కూడా ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ అవుట్ సైడ్ ఇన్ ద సన్. సో శరత్ కుమార్ సార్ ప్లీజ్ వెళ్ళి మీరు లోపల కూర్చోండి, డోంట్ స్టాండ్ హియర్ ఇన్ ద సన్. హీ వాజ్ సో కేరింగ్ అండ్ అది కూడా చాలా జెన్యున్గా. అంటే ఒక 5 days వర్క్ చేశాక అది ఎవరైనా చెప్తే యూ ఫీల్ లైక్ యా బాండ్ కాబట్టి, దే లైక్ యూ కాబట్టి దే ఆర్ సేయింగ్ దట్. బట్ అంటే ఎక్కువ మాట్లాడకుండానే, ఎక్కువ నా గురించి తెలియకుండానే హౌ హీ కేమ్ అండ్ హౌ నైస్ హీ వాజ్. That's really nice. That's very, very nice. Oh, no. Yeah. So, మీరు పుష్ప సినిమాలో సమాంత గారి సాంగ్ చూసారు కదా, అలాంటి ఒక స్పెషల్ సాంగ్ చేయాల్సిన ఆఫర్ మీకు వస్తే మీరు చేస్తారా? At present, are you ready? At present, అయితే కాదండి. I don't know also because I never thought about it. So, you just have to give a thought. అంటే ఒకవేళ అలాంటి మీకు ఆఫర్ వస్తే? అట్ ప్రెజెంట్ అయితే డెఫినెట్గా కాదండి. ఐ హ్యావ్ టు బి, నేనేం చేసిన ఐ హ్యావ్ టు బి లైక్ రియలీ కంఫర్టబుల్ ఇన్ ఇట్. అండ్ బికాస్ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ డోంట్ డూ ఇట్. అంటే మీకు 100% అది మీ మైండ్ మీకు 100% ఓకే, మీ హార్ట్ మీకు 100% ఓకే చెప్పకపోతే అది చేయొద్దు అని దాట్స్ వాట్ ఐ హవ్ లెర్న్డ్. సో ఐ డోంట్ థింక్. బట్ షీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దాట్ సాంగ్. ఐ థింక్ అవును అవును. అండ్ శ్యామ్ సింగ్ రాయ్లో చూసుకుంటే అంటే ద లెవెల్ ఆఫ్ రొమాన్స్ ఒక సీన్లో చూస్తే అది కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అని బయట అనిపించింది. సో అలా మిమ్మల్ని చూసేసరికి అదొక షాక్గా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, దానికి మీరు ఏమని చెప్తారు? ఖచ్చితంగా అండి, నేను ఇందాక చెప్పినట్టు ఐ డెంట్ ఫీల్ 100% అబౌట్ ఇట్ అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్. 100% మీకు ఉండకపోతే అది చేయొద్దని లైక్ ఐ జస్ట్ సెడ్. సో దట్ సంథింగ్ ఐ విల్ కీప్ ఇన్ మై మైండ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. అండ్ వెంకట్ ప్రభు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? వన్ థింగ్ ఐ టుక్ అవే ఫ్రమ్ హిమ్ ఇస్ దట్ ఆయన ఎప్పుడూ చాలా మోటివేటింగ్గా ఉంటారు. సో హీ విల్ నెవర్ టెల్ యూ ఇఫ్ హీ డజంట్ లైక్ సంథింగ్ ఆర్ అంటే నేను అడుగుతూ ఉంటాను జనరల్గా కూడా రోజు, ఇఫ్ యూ డెంట్ లైక్ సంథింగ్ ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ టెల్ మీ. ఎందుకంటే లైక్ చేసిన దాన్ని ఆయన చాలా బాగా చెప్తారు. లైక్ హీల్ క్లాప్, హీల్ లాఫ్ సో లౌడ్లీ, అంటే కింద పడి నవ్వుతారు. అంత నచ్చితే ఇంకా ఇట్స్ లైక్ దాట్.
బట్ నచ్చకపోతే ఎప్పుడు చెప్పరు. సో ఐ వన్ డే ఐ ఆస్క్డ్ హిమ్, సో హీ వాస్ లైక్ నో ఐ రియలీ లైక్ వాట్ యూ గాట్ టు ద ఫిల్మ్, యువర్ సెన్సిటిబుల్ యాక్టర్. మళ్ళీ ఒక మోటివేషన్ స్పీచ్ అంతా ఇచ్చేసి హీ సెడ్ దట్ దర్స్ నథింగ్ ఐ డోంట్ లైక్ బట్ దిస్ ఇస్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ అబౌట్ యూ అని చెప్పారు. సో ఐ వాస్ లైక్ షాక్డ్ బికాస్ దట్స్ అ వెరీ డీప్ లెవెల్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ దట్స్ అ వెరీ గుడ్ టిప్ దట్ హీ గేవ్ మీ. అది నేను షేర్ చేయను కానీ దట్ చెప్పండి వద్దు బట్ దట్ వాజ్ లైక్ దట్ వాజ్ సో గుడ్ అండ్ సో ఆన్ పాయింట్. ఐ వాజ్ లైక్ ఇది నేనే ఇంత టైం నుంచి అబ్జర్వ్ చేయలేదు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. చెప్పండి. చెప్పలేనండి, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ బట్ ఇట్ వాజ్ సో గుడ్. ఇట్ వాజ్ టూ గుడ్ యాక్చువల్గా. అండ్ అది కూడా ఇట్స్ నాట్ అ నెగటివ్ థింగ్ సో ఐ గాట్ టు నో దేర్స్ నథింగ్ హీ డజంట్ లైక్. అంటే ఆయన్ని మీరు ఎప్పుడు నేను కొంచెం ఇది డిఫరెంట్గా ట్రై చేయొచ్చా అని అడిగితే కూడా హీ సో ఓపెన్ టు ఇట్. హీస్ నేమ్ లైక్ కాదు కాదు నాకు ఇదే కావాలి నువ్వు ఇదే చేయి అని ఎప్పుడూ చెప్పరు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు బీ ఫ్రీ అండ్ ఫీల్ ఫ్రీ అబౌట్ వాట్ యువర్ డూయింగ్. అండ్ ఆయన ఎప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోరు. హీ ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ సీన్ మీకు అర్థమైపోతుంది ఆయనకి ఏం కావాలని. సో ఆయన ఎప్పుడు క్యాజువల్గా చాలా రియలిస్టిక్గా వస్తే అది ఇంకా లైక్ చేస్తారని నాకు అర్థమైపోయింది. ప్లస్ హీఈస్ వెరీ ఓపెన్ టు ఇంప్రొవైజేషన్స్ ఆల్సో. సో ఇట్ వాజ్ అమేజింగ్. ఇట్ వాజ్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన సెట్లో అంటే హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అమేజింగ్. సో ఫిల్మ్ కొంచెం సీరియస్గా ఉన్నా సెట్ చాలా ఫన్గా ఉండింది. అండ్ అంటే హీఈస్ నోన్ ఫర్ హిస్ ట్రేడ్ మార్క్ ఇస్ హిస్ కామెడీ ఫిల్మ్స్ కదా. సో ఒకవేళ ఇది కామెడీ సినిమా అయి ఉంటే ఇలా ఉండేది అని యాక్ట్ చేసి చూపించేవారు. దట్ వాజ్ సో మచ్ ఫన్. అండ్ మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? నా లైఫ్లో ఎప్పుడు మామే అండి. సో మామ్ ఈజ్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. ఐ వాంటెడ్ టు బి మై మామ్ వెన్ ఐ గ్రూ అప్. ఓ దట్స్ అమేజింగ్. ఒకవేళ ఇండస్ట్రీ నుంచి అంటే? ఇండస్ట్రీ నుంచి అయితే చేయగారు డెఫినెట్గా. అంటే నాకెప్పుడు వెన్ ఐ రియలీ స్టార్ట్ అడ్మైరింగ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ ఇఫ్ ఐ సీ దెమ్ హౌ దే ఆర్ యాజ్ అ పర్సన్ లేకపోతే హౌ దే ట్రీట్ అదర్ పీపుల్. అండ్ చే గారు ద ఎక్స్పీరియన్స్ దట్ హీ హ్యాస్ అండ్ ద ఫ్యామిలీ హీ కమ్స్ ఫ్రమ్ యు నెవర్ సీ దాట్ ఇన్ హిమ్. లైక్ హౌ డౌన్ టు ఎర్త్ అండ్ హౌ నైస్ హీ ఈస్ టు ఎవ్రీబడి. అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడితే చే గురించి అందరూ మీకు ఆ సేమ్ ఏ చెప్తారు బికాస్ దట్స్ హౌ హీ ట్రీట్స్ ఎవ్రీ వన్. అంటే చేయ గారి గురించి ఎవరికి తెలియంది ఏదైనా షేర్ చేయాలి అంటే ఏం షేర్ చేస్తారు? ఆయన ఎప్పుడు అంటే ఐ డోంట్ నో ఇఫ్ నో వన్ నోస్ దిస్ ఆర్ నాట్ బట్ ఎప్పుడు నేను నాకు ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ ఆర్ ఏదైనా డౌట్ లాంటిది ఉంటే లైఫ్లో జనరల్గా కూడా ఆర్ ఇఫ్ ఐమ్ లైక్ అ లిటిల్ డిస్టర్బ్డ్ అబౌట్ సంథింగ్ నేను చేయ గారికి ఫోన్ చేస్తాను. లైక్ ఆయన ఎప్పుడు నన్ను అడ్వైస్ గురించి అడగొద్దు అంటారు బట్ హీ ఆల్వేస్ ఎన్స్ ఆఫ్ గివింగ్ ద రైట్ అడ్వైస్ ఆర్ సేయింగ్ ద రైట్ థింగ్స్ అండ్ మేకింగ్ మీ రియలైజ్ దట్ లైక్ ఇట్స్ ఓకే వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అంటే ఫస్ట్ నుంచి అది బంగారాజు టైం నుంచే ఇఫ్ ఐ ఎవర్ అంటే ఐ థింక్ ద ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే అనుకుంటా ఐ వాజ్ హ్యావింగ్ సమ్ ఇష్యూ సమ్ స్మాల్ ఇష్యూ చాలా స్మాల్ ఇష్యూ అయ్యి బట్ ఐ ఫెల్ట్ ఓకే టు గో టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ అండ్ హీ గేవ్ ద రైట్ సొల్యూషన్ టు ఇట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ లైక్ ఇట్ వాజ్ ఓకే టు హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ సంథింగ్. సో అది చాలా చిన్న ఇష్యూ యాక్చువల్గా బట్ స్టిల్ హీ ద వే హీ డెల్ట్ విత్ ఇట్ అండ్ అప్పటి నుంచి ఇంకా ఇఫ్ దాట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ అబౌట్ థింగ్స్ అండ్ హీ ఆల్వేస్ రైట్. సో ఇప్పుడు నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ ఆస్క్ యూ జనరలీ మీకు టాలీవుడ్లో నచ్చిన ఒక ఫైవ్ హీరోస్ పేర్లు చెప్పండి. అంటే అంత సడన్గా నేను ఎలా చెప్తానండి? పర్లేదు, ఇప్పుడు చైతన్య గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, రామ్ బట్ నేను ఫైవ్ చెప్తే ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ లైక్ అదర్స్ కదా. సో ఐ లైక్ ఎవ్రీ వన్ అండి. ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ యాక్చువల్గా బికాస్ ఎవ్రీబడి వాట్ ఐ హెర్డ్ అబౌట్ దెమ్ ఎస్పెషలీ అంటే అంటే టాలీవుడ్లో హువెవర్ ఐ హెర్డ్ అబౌట్ ఐ హెర్డ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ థింగ్స్ అబౌట్ దెమ్ హౌ మచ్ హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ టు దర్ క్యారెక్టర్స్ విచ్ ఇస్ సంథింగ్ దట్ రియలీ ఇన్స్పైర్స్ మీ. అండ్ ఐ డెఫినెట్లీ హ్యావ్ ఫ్యూ పీపుల్ ఐ రియలీ లైక్ బట్ ఇట్స్ నాట్ లైక్ నాకు నచ్చిన హీరోస్ అంటే అందరూ నాకు ఇష్టమే. ఐ సీ హౌ హార్డ్ దే వర్క్ ఫర్ ద రిజల్ట్ దట్ దే హ్యావ్ ఆన్ స్క్రీన్. సో నేను పిక్ చేయలేను. ఓకే, డూ యూ హ్యావ్ అ ఫేవరెట్ ఐటమ్ ఆఫ్ క్లోతింగ్? మేబీ అ స్కార్ఫ్.
మీ ఫేవరెట్ కో స్టార్ జయ గారు. నాగ చైతన్య గారి గురించి ఒక వన్ వర్డ్ లో చెప్పాలి అంటే ఏమని చెప్తారు? ఇన్స్పైరింగ్. వాట్స్ ద వర్స్ట్ లై యు హావ్ ఎవర్ టోల్డ్ టు యువర్ పేరెంట్స్? వర్స్ట్ లై యా చెప్తారా జనరల్లీ మీరు? అంటే మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై పేరెంట్స్ ఆర్ లైక్ మై ఫ్రెండ్స్ అండి. ఐ నెవర్ ఫెల్ ద నీడ్ టు లై టు దెమ్ ఆర్ టు ఎనీవన్ యాక్చువల్లీ. సో దెర్ ఇస్ నథింగ్ యు నెవర్ లైడ్. ఐ థింక్ ఆనెస్ట్గా ఉంటే ఇంకా బెటర్ అండి. కస్టడీలో కూడా ద ట్రూత్ ఇస్ ఆ వెపన్. సో దేర్ సో మచ్ యూ కెన్ డూ విత్ ద ట్రూత్. సో మీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? మ్యాంగ్లోర్ అండి. యువర్ ఫేవరెట్ కే డ్రామా సిరీస్? ఫేవరెట్ కే డ్రామా సిరీస్ నౌ ఇట్స్ ద గ్లోరీ. డు యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ఐవ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఓకే. బట్ మేబీ మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ. ఓకే. సో అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఐ కాన్ సే. ఐవ్ హర్డ్ సో మెనీ స్టోరీస్ లైక్ దాట్. సో మేబీ ఉండొచ్చు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ రోల్ అంటే ఈ రోల్ చేస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా, మీ డ్రీమ్ రోల్ ఏది అని చెప్తారు? లైక్ ప్రిన్సెస్ వారియర్ లాంటిది. ఓ యూ లవ్ ఇట్? యా యా యా. మిమ్మల్ని మీ గురించి ఒక 3 వర్డ్స్లో డిస్క్రైబ్ చేసుకోవాలి అంటే ఎలా డిస్క్రైబ్ చేసుకుంటారు? తెలియదండి, బట్ ట్రైస్ టు బీ పాజిటివ్ ఆల్వేస్. బ్యూటీ విత్ బ్రెయిన్. ఓ అది నేను చెప్పలేను, బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన ఆడియన్స్ని మీ కస్టడీలోకి తీసుకోవడానికి ఏమని చెప్తారు? రేపు రిలీజ్ అవుతుంది సినిమా. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మేము రిలీజ్ చేసిన టీజర్స్ ట్రైలర్స్తో మీరు ఎంటర్టైన్ అయ్యారు అని మీరు ఎక్స్ప్రెస్ చేశారు సోషల్ మీడియాలో. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ యువర్ రెస్పాన్స్ టుమారో ఫర్ ద క్యారెక్టర్స్ దట్ వీ ప్లేడ్ ఫర్ ద ఫిల్మ్ దట్ వీ మేడ్. సో హోప్ఫుల్లీ మీరు మా సినిమాని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ పక్కాగా సినిమా హిట్టే. థ్యాంక్ యూ అండి. సో మే 12న సినిమా రిలీజ్ అవబోతుంది, అందరూ పక్కాగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ థ్యాంక్ యూ కృతి, ఇట్ వాస్ అమేజింగ్ టు హావ్ అ కాన్వర్సేషన్. సేమ్ హియర్, సేమ్ హియర్. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.